नमस्कार सिंगरेणी व्याप्त वार्ता विशेषाल समाहारं सिंगरेणी स्रवंति कार्यक्रमानिकि स्वागतं। 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని సింగరేణి వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు। హైదరాబాద్ సింగరేణి భవనంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంస్థ చైర్మన్ అండ్ ఎండి శ్రీ ఎన్ శ్రీసర్ ముఖ్య అతిథిగా పాల్గొని తమ సందేశం ఇచ్చారు। ఉత్తమ వైద్యుల్ని సన్మానించారు। హైదరాబాద్ సింగరేణి భవనంలో ఆగస్టు 15వ తేదీన జరిగిన 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో సంస్థ చైర్మన్ అండ్ ఎండి శ్రీ ఎన్ శ్రీసర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు। ముందుగా ఆయన జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు। అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు। ఈ సందర్భంగా ఆయన సింగరేణి కార్మికులు ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు। భారత స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి మన సింగరేణి ఉద్యోగులు కార్మికులు ప్రతి ఒక్కరికి కూడా నా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను। స్వాతంత్రం వచ్చి మరి ఈ 7 దశాబ్దాల పైకాలంలో కూడా మన భారతదేశం అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధించింది। అదే విధంగా కొత్తగా ఏర్పడినటువంటి మన తెలంగాణ రాష్ట్రం కూడా ముఖ్యమంత్రి గారి సారథ్యంలో అటు విద్యుత్ కానీ సాగునీటి రంగం కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ అన్ని రంగాల్లో కూడా ఒక మంచి విజయంతో ముందుకెళ్తుంది। స్వాతంత్ర దినోత్సవం రోజు ప్రతి ఒక్కరం కూడా అధికారులనే కాదు భారతీయులందరూ కూడా ప్రతి మనిషి కూడా మరి మన దేశం కొరకు మన రాష్ట్రం కొరకు మన కంపెనీ కొరకు ఏ విధంగా ఇంకా పాజిటివ్ దృక్పథంతో ఏ విధంగా మనం మంచిగా పనిచేయాలి ఏ విధంగా దేశాన్ని రాష్ట్రాన్ని మనం బాగుపరచుకోవాలి ఏ విధంగా మన కుటుంబాన్ని బాగుపరచుకోవాలని ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం। సో అందరూ కూడా మరి మన కంపెనీ తరపున మన కంపెనీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు కార్మికులు అందరినీ కూడా మరి జాతీయ అభివృద్ధికి మన కంపెనీ ఊరు అభివృద్ధికి అదేవిధంగా మన రాష్ట్ర అభివృద్ధికి పునరంకితం కావాలని మీ అందరినీ కోరుకుంటున్నాను। మీ అందరికీ తెలిసిందే మరి దాదాపుగా మన గత 6 సంవత్సరాలుగా కూడా చూసినట్టయితే సింగరేణి సంస్థ మరి ఒక మంచి అభివృద్ధి మనం సాధించుకోవడం జరిగింది। ఒక టీం వర్క్తోని ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా కార్మిక సంఘాల నాయకులు కావచ్చు ఉద్యోగులు కార్మికులు అందరూ కూడా డైరెక్టర్స్ నుంచి కింది లెవెల్ ఉన్నటువంటి స్థాయి వరకు కూడా అందరూ కూడా కలిసికట్టుగా మరి మన కంపెనీని బాగా అభివృద్ధి చేసుకున్నట్టయితే దాంతోపాటుగా మనకు సంక్షేమంలో కూడా వెల్ఫేర్లో కూడా మనకు చాలా చేసుకోవచ్చని ఈ కంపెనీ మరి మన భారతదేశంలోనే ఒక మంచి కంపెనీగా పేరు సాధించుకున్నాం। మనం బొగ్గు ఉత్పత్తిలో కానీ బొగ్గు రవాణాలో కానీ ఓబీ రిమూవల్లో కానీ అదేవిధంగా డైవర్సిఫికేషన్లో కానీ కొత్త ప్రాజెక్టులు మనం స్టార్ట్ చేసుకోవడం కానీ థర్మల్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసుకోవడం సోలార్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసుకోవడం మొట్టమొదటిసారిగా తెలంగాణ దాటి మరి మనం ఒడిశా రాష్ట్రానికి కూడా వెళ్ళి అక్కడ కూడా మైన్స్ తీసుకొని వర్క్ స్టార్ట్ చేసుకోవడం అనేది అన్నీ కూడా మీరందరూ కూడా ఎప్పటికప్పుడు కూడా ప్రతి విషయాన్ని కూడా కంపెనీలో చేస్తున్న మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది। మరి రాబోయే కాలంలో కూడా ఇదే స్ఫూర్తి మనం కొనసాగించాలి। కోవిడ్-19 వల్ల ప్రపంచవ్యాప్తంగా మరియు భారతదేశంలో కూడా పరిశ్రమలన్నీ తమ ఉత్పత్తుల్ని తగ్గించుకున్నాయని సింగరేణిపైన కూడా ఈ ప్రభావం పడిందని ఆయన పేర్కొన్నారు। మనకు ఉన్నటువంటి ముఖ్యమైన ఆదాయ వనరు మీ అందరికీ తెలిసిందో కోల్ ఎంతగా ప్రొడ్యూస్ చేసి మనం డిస్పాచ్ చేస్తే మనకు అంత రెవెన్యూ వస్తుంది మరి 50% రెవెన్యూస్ పడిపోయి అయినా కానీ మీ అందరికీ తెలిసిందే ఇది ఎంటైర్ వరల్డ్ కానీ కంట్రీలో కానీ అన్ని కంపెనీలకు కూడా ఇది ఈ పాండమిక్ అనేది దీని ఎఫెక్ట్ ఉంది మరి దీన్ని మనం అందరం కూడా కలిసికట్టుగా ఒక పాజిటివ్ దృక్పథంతో తప్పనిసరిగా ఎదుర్కొంటాం। ఎందుకంటే ఒక సంవత్సరం మనకు కొంత ఆదాయం పడిపోయినప్పటికీ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నుంచి డెఫినెట్గా మళ్ళీ మనం మెయిన్ స్ట్రీమ్ అవుతామన్న పూర్తి నాకు నమ్మకం ఉంది। ఉత్పత్తి కన్నా కార్మికుల ప్రాణాల రక్షణే ప్రధానంగా భావిస్తూ కోవిడ్ నివారణ కోసం సింగరేణి సంస్థ ప్రత్యేకమైన చర్యలు తీసుకుందని ఆయన ఈ సందర్భంగా వివరించారు। మార్చిలో రాగానే మన అండర్గ్రౌండ్ మైన్స్ అని కూడా దాదాపుగా 2 నెలలు మనం క్లోజ్ చేయడం జరిగింది। అదేవిధంగా అందరికీ అవగాహన కల్పించడంతో పాటుగా అందరికీ మాస్కులు కానీ శానిటైజర్లు కానీ ప్రతి మైన్లో కూడా అన్ని ఏవైతే ప్రివెంటివ్ మెజర్స్ చేయాలో అన్నీ కూడా తెలియజేయడం జరిగింది। అదేవిధంగా మన మెడికల్ సిబ్బంది కూడా మనకున్నటువంటి ఏరియా హాస్పిటల్లో అన్ని చోట్ల కూడా మనం కోవిడ్ బెడ్స్ పెట్టుకోవడము ఏరియా హాస్పిటల్లోనే కాకుండా ఏరియాలో కూడా మిగతా మనకు ఐసోలేషన్ సెంటర్స్ సిఎస్ఆర్ క్లబ్స్లో కానీ మన స్కూల్స్లో కూడా స్టార్ట్ చేసుకోవడం జరిగింది। సింగరేణి సంస్థలో ర్యాపిడ్ కోవిడ్ టెస్టులు నిర్వహించడం కోసం ప్రభుత్వంతో మాట్లాడి ర్యాపిడ్ టెస్ట్ కిట్లను సమకూర్చుకోవడం జరిగిందని ఆయన వివరించారు। మళ్ళీ మనం అందరితో మాట్లాడి ర్యాపిడ్ కిట్స్ కూడా ఆల్రెడీ 5,000 కిట్లు తీసుకొచ్చి కూడా అన్ని ఏరియాల్లో కూడా మనము ముందు జాగ్రత్తగా అందరికీ కూడా టెస్టులు చేయించి ఎవరికైతే పాజిటివ్ వస్తుందో వాళ్ళని ఐసోలేట్ చేసుకోవడం వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం పాజిటివ్ ఉన్న వాళ్ళు మళ్ళీ మిగతా వారికి కూడా మన ఈ వైరస్ రాకుండా చూసుకోవడానికి అన్ని కూడా చేయడం జరిగింది। నిన్ననే మళ్ళీ హెల్త్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడి వారు కూడా మనకు సింగరేణికి చాలా మనకు సపోర్ట్ చేయడం జరిగింది। దాదాపుగా 30,000 కిట్లకు సంబంధించి
నిన్ననే మళ్ళీ మన హెల్త్ మినిస్టర్ గారు కూడా వారికి చెప్పడం జరిగింది. నిన్న రాత్రే మళ్ళీ ఒక 10,000 కిట్ కూడా మనము తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా ఏరియాస్కి పంపిస్తున్నాం. సో మన కంపెనీలో పనిచేస్తున్నటువంటి దాదాపుగా 50,000 మంది, అదేవిధంగా ఇంకా కొంతమంది వాళ్ళు కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు. అదేవిధంగా మన ఉద్యోగులు, కార్మికులు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ పిల్లలు, వీళ్ళందరిది కూడా మనది ఒక సమిష్టి కుటుంబం. ఇందులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మరి మన కంపెనీ మీద డెఫినెట్గా ఉంది. ఎందుకంటే మనము డెవలప్మెంట్ అనేది అవుతూ ఉంటుంది, బల్త్ హెల్త్ అనేది, సేఫ్టీ అనేది అన్నిటికన్నా పారమౌంట్. దీనిలో మనం ఎటువంటి కొంత కూడా మనము మళ్ళీ ఏది నిర్లక్ష్యం కూడా పాటించకూడదు. అందువల్లనే మేనేజ్మెంట్ కూడా గత 3 నెలల నుంచి ఎంత ప్రొడక్షన్ తగ్గించినా మొత్తం కూడా హెల్త్ సేఫ్టీ ఆఫ్ వర్కర్స్, ఎంప్లాయీస్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్లో కూడా దాదాపుగా 10 కార్పొరేట్ హాస్పిటల్స్తో మాట్లాడి 200 బెడ్స్ ఆల్మోస్ట్ వెంటిలేటర్ ఉన్నాయి కూడా, అవన్నీ కూడా టైప్ చేయడం జరిగింది. నిన్ననే హెల్త్ మినిస్టర్ గారు మనకు నిమ్స్లో కూడా ఒక 100 బెడ్స్ ఎక్స్క్లూజివ్గా సింగరేణి మన వర్కర్స్, ఎంప్లాయీస్ కూడా ఇస్తానన్నారు. మీ అందరికీ తెలిసిందే, మొదటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా, అధికార యంత్రాంగం అందరూ కూడా సింగరేణి కంపెనీ అంటే ఒక ఎప్పుడు కూడా పాజిటివ్ దృక్పథంతో దీన్ని ఎప్పుడు కూడా మనం కాపాడుకోవాలి, దీన్ని అభివృద్ధి చేసుకోవాలి అనేది ఉంది. గత 5 సంవత్సరాలకు కూడా ఎన్ని వెల్ఫేర్ మెజర్స్ ఆనరబుల్ సీఎం గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి మేనేజ్మెంట్ అనేది చేసింది. ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకుని కోవిడ్ నుంచి బయటపడాలని ఆయన పిలుపునిచ్చారు. సో అందువల్ల మరి ఒక్కసారి అందరినీ కూడా కోరుకుంటున్నాం, సింగరేణి ఉద్యోగులు, కార్మికులు, మీ కుటుంబ సభ్యులు కూడా, ఎవరికి కొద్దిగా సిమ్టమ్స్ ఉన్నా కానీ తప్పనిసరిగా మీరు అన్ని చోట్ల మనం సెంటర్స్ ఉన్నాయి, టెస్టింగ్ సెంటర్స్, ఇప్పుడు అన్ని చోట్ల కిట్లు కూడా దాదాపుగా అన్ని చోట్ల పెట్టడం జరిగింది. కిట్స్తో పాటుగా మీ అందరికీ తెలిసిందే ఇప్పుడు మనకున్నటువంటి మెయిన్గా రెమ్డెసివర్ ఇంజెక్షన్స్ కానీ, ఫ్యాఫిసర్ ట్యాబ్లెట్లు కానీ అన్నీ కూడా మనం ప్రొక్యూర్ చేసుకోవడం జరిగింది. అన్నీ కూడా ఒక వార్ఫోటిక్లో కూడా ఉంచడం జరిగింది. వీటికి సంబంధించి అన్ని డే టు డే బేస్ మనం రివ్యూ చేస్తాం కాబట్టి దీనికి సంబంధించి ట్రీట్మెంట్ విషయంలో మేనేజ్మెంట్ అనేది వెరీ పాజిటివ్గా ఉంటుంది. ఎంత డబ్బు ఖర్చు అయినా కానీ మనకు సంబంధం లేదు. మన ఉద్యోగులు, కార్మికులు మనకు హెల్తీగా ఉండడం అనేది ముఖ్యం కాబట్టి మీ కొరకు అన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా మీరు నెగిటివ్ థాట్స్ కానీ అలాంటి భయాందోళన అవసరం లేదు. పాజిటివ్గా ఉండాలా, కొద్దిగా మెంటల్గా స్ట్రాంగ్ ఉండాలా, ఫిజికల్గా స్ట్రాంగ్ ఉండాలా, రోజు డాక్టర్లు సూచించినటువంటి మీరు అన్ని కూడా సలహాలు, సూచనలు పాటించాలని మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా హైదరాబాద్ సింగరేణి భవన్లో వైద్య విభాగంలో పనిచేస్తున్న మెడికల్ సూపరింటెండెంట్స్ డాక్టర్ బి శివకుమార్, డాక్టర్ కె బాలకొట్టయ్య, మెడికల్ కోఆర్డినేటర్ శ్రీ డి శ్రీధర్లను సర్టిఫికెట్లు, మెమెంటోలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూమెంట్ డాక్టర్ జె ఆల్విన్, అడ్వైజర్ మైనింగ్ శ్రీ డిఎన్ ప్రసాద్, అడ్వైజర్ ఫారెస్ట్రీ శ్రీ కె సురేంద్ర పాండే అతిథులుగా పాల్గొన్నారు. ఆ తర్వాత కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన సంక్షిప్త సమావేశంలో వీరు మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షల్ని తెలియజేశారు. కార్యక్రమంలో ఇంకా సీఎంఓఏ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎన్వి రాజశేఖరరావు, ఇన్ఛార్జ్ జిఎం శ్రీ తాడబోయిన శ్రీనివాస్, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ శ్రీ బి భాస్కర్, వివిధ విభాగాల అధికారులు, ఉద్యోగులు పాల్గొనడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంతో పాటు సింగరేణి వ్యాప్తంగా కూడా వివిధ ఏరియాలో కరోనా వ్యాధి విస్తరిస్తూ ఉండడం చేత సంస్థ చైర్మన్ అండ్ ఎండి శ్రీ ఎన్ శ్రీధర్ ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని ఇటీవల హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. సింగరేణి ప్రాంతంలో ఏ ఒక్క కార్మికుడు లేదా అతని కుటుంబ సభ్యుడు కరోనాకు బరి కాకూడదన్న లక్ష్యంతో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన విస్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సింగరేణి ప్రాంతాల్లో కరోనా వ్యాధి విస్తరిస్తున్న నేపథ్యంలో సంస్థ చైర్మన్ అండ్ ఎండి శ్రీ ఎన్ శ్రీధర్ హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లతో ఒక అత్యవసర సమీక్షా సమావేశాన్ని ఇటీవల నిర్వహించారు. ఈ సమావేశంలో డైరెక్టర్లు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విస్పష్టమైన ఆదేశాలను ఏరియా యాజమాన్యాలకు ఇచ్చారు. కరోనా వ్యాధితో ఏ ఒక్క కార్మికుడు, అధికారి లేదా అతని కుటుంబ సభ్యులు మృతి చెందకూడదు అనే లక్ష్యంతో ప్రతి అధికారి పనిచేయాలని, ప్రస్తుతం ఉన్న కార్పొరేట్ ఆసుపత్రులతో పాటు కరోనా రోగుల అత్యవసర సేవల కోసం సాధ్యమైనని ఎక్కువ సంఖ్యలో వెంటిలేటర్ సౌకర్యం గల కార్పొరేట్ ఆసుపత్రులతో ఒప్పందం కుదుర్చుకోవాలని ఆయన సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. కనీసం 200 బెడ్లు సింగరేణి పేరుతో సంసిద్ధంగా ఉంచాలి అని ఆయన ఆదేశించారు. సింగరేణి ప్రాంతాల్లో కేసుల సంఖ్య పెరుగుతున్నందున ప్రతి ఏరియాలో రోజుకు కనీసం 200 టెస్టులకు పైగా నిర్వహించాలని ఆదేశించారు. అందుకు అవసరమైన ర్యాపిడ్ టెస్ట్ కిట్లను యాజమాన్యం సరఫరా చేసిందన్నారు. దీంతోపాటు ప్రతి ఆసుపత్రిలో ల్యాబొరేటరీ సౌకర్యాలు విస్తరించాలని, అవసరమైతే ప్రైవేటు ల్యాబ్ టెక్నీషియన్లను నియమించుకోవాలని ఆదేశించారు. కంపెనీ ఆసుపత్రుల్లో కరోనాకు అవసరమైన అత్యవసర మందుల్ని కొనుగోలు చేయడం జరిగిందని, వీటిని సంసిద్ధంగా ఉంచుకోవాలని ఆయన స్పష్టం చేశారు. ఇది ఆపత్కాల సమయమని, వైద్య సిబ్బంది సేవలు ప్రశంసనీయమన్నారు. వారి కృషికి సేవలకు తగిన గుర్తింపు ఉంటుందన్నారు. అయితే ఎవరైనా సిబ్బంది విధులను నిరాకరించినా
లేదా అలసత్వం చూపినా వారిని ఉపేక్షించబోమని హెచ్చరించారు. సింగరేణి వ్యాప్తంగా కరోనా నివారణ చర్యలను కరోనా వైద్య సేవలను పర్యవేక్షించడానికి ప్రతి ఏరియాలో ఒక బాధ్యత గల అధికారిని కోఆర్డినేటర్గా ఎంచుకుంటూ అతని నేతృత్వంలో కొంతమంది చురుకైన అధికారులతో కమిటీలను ఏర్పాటు చేయాలని చైర్మన్ ఆదేశించారు. క్వారంటైన్ సెంటర్ల నిర్వహణ, వైద్య సేవలు, కరోనా నియంత్రణ వంటి వాటిపైన ఈ కమిటీ 24 గంటలు పనిచేస్తుందని ఎప్పటికప్పుడు డైరెక్టర్లకు తనకు నివేదిస్తూ తగిన సూచనలు సలహాలు పొందుతూ తదనుగుణంగా చర్యలు తీసుకుంటుందన్నారు. అన్ని ఏరియా ఆసుపత్రుల్లో కరోనా నియంత్రణకు అవసరమైన చికిత్సా మందులు, ఇంజెక్షన్లు సిద్ధంగా ఉంచుకోవాలని ఆయన వైద్య శాఖను ఆదేశించారు. ఇంకా ఎంత స్టాక్ కావాలన్నా మంజూరు చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలియజేశారు. క్వారంటైన్ సెంటర్ల సంఖ్య అవసరాన్ని బట్టి వెంటనే పెంచాలని, పక్కా ఏర్పాట్లు ఉండాలని, ఎక్కడా చిన్న అసౌకర్యం ఉండరాదని ఆదేశించారు. క్వారంటైన్ సెంటర్లో ఉంటున్న వారి కోసం ప్రత్యేకించి కిట్టును అందజేయాలని, ఈ కిట్లో ఆవిరి యంత్రం, ఆక్సిమీటర్, థర్మోమీటర్తో పాటు 8 రకాల మందులు ఉంటాయని, మొత్తం 16 వస్తువులు గల ఈ కిట్లను క్వారంటైన్ సెంటర్లో ఉన్న వారికి వెంటనే అందజేయాలని ఆదేశించారు. ఇక గనుల్లో పనిచేసే అధికారులు, ఉద్యోగులకు సంబంధించి ఆయన సమీక్షిస్తూ ప్రతి ఒక్కరికి 4 మాస్కులు అందజేయాలని, శానిటైజర్లు ఇవ్వాలని, పని ప్రాంతాలను నిరంతరాయంగా శానిటైజ్ చేస్తూ ఉండాలన్నారు. కోవిడ్ వ్యాధి లక్షణాలు ఏమాత్రం ఉన్నా సరే కార్మికులు వెంటనే ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని, అవసరమైతే క్వారంటైన్ సెంటర్లో, మరీ అత్యవసరమైతే హైదరాబాద్లో వైద్యం అందుబాటులో ఉంటుందన్నారు. ఎవరూ భయపడకూడదని, అలాగే నిర్లక్ష్యంగా కూడా ఉండకూడదని ఆయన కోరారు. హైదరాబాద్ సమీక్షా సమావేశంలో ఆయనతో పాటు డైరెక్టర్ ఆపరేషన్స్ మరియు ఉపాశ్రీ ఎస్ చంద్రశేఖర్, డైరెక్టర్ ఫైనాన్స్ ఎన్ బలరాం, సీఎంఓ డాక్టర్ మమతా శ్రీనివాస్ పాల్గొన్నారు. కాగా అన్ని ఏరియా నుంచి ఏరియా జనరల్ మేనేజర్లు పాల్గొన్నారు. సంస్థ చైర్మన్ అండ్ ఎండి శ్రీ ఎన్ శ్రీధర్ గారి ఆదేశం మేరకు సంస్థ డైరెక్టర్లు సింగరేణి వ్యాప్తంగా ఉన్న అన్ని ఏరియాల్లో పర్యటిస్తూ కరోనా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అవసరమైన ఏర్పాట్లను అప్పటికప్పుడు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే రోజుకు ప్రతి ఏరియాలో 200 టెస్టులను నిర్వహించడం కోసం ఆదేశాలు జారీ చేశారు. సంస్థ చైర్మన్ అండ్ ఎండి శ్రీ ఎన్ శ్రీధర్ ఆదేశం మేరకు సింగరేణి వ్యాప్తంగా 12 ఏరియాల్లో కరోనా ర్యాపిడ్ టెస్టులను 11వ తేదీ నుంచి ప్రారంభించడం జరిగింది. రోజుకు కనీసం 200 టెస్టులు జరపాలన్న లక్ష్యంతో అన్ని ఏరియాల్లో దీనికోసం భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. సంస్థ డైరెక్టర్లు, డైరెక్టర్ ఆపరేషన్స్ మరియు ఉపాశ్రీ ఎస్ చంద్రశేఖర్, డైరెక్టర్ ఫైనాన్స్ మరియు డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ ఎన్ బలరాములు ఈ ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. రామగుండం, కొత్తగూడెం రీజియన్లో డైరెక్టర్ ఆపరేషన్స్ మరియు ఉపాశ్రీ ఎస్ చంద్రశేఖర్ పర్యవేక్షించగా, బెల్లపల్లి రీజియన్లో డైరెక్టర్ ఫైనాన్స్ శ్రీ ఎన్ బలరాం ఈ ఏర్పాట్లను పర్యవేక్షించారు. డైరెక్టర్ ఆపరేషన్స్ మరియు ఉపాశ్రీ ఎస్ చంద్రశేఖర్ RG3 మరియు అడ్రియాల ప్రాజెక్టు ఏరియాకు సంబంధించి సెటినరీ కాలనీ డిస్పెన్సరీలు ఏర్పాటు చేసిన ర్యాపిడ్ టెస్టులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ కె సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ ఆపరేషన్స్ మాట్లాడుతూ, ఎన్ని టెస్టులైనా చేయడానికి యాజమాన్యం సిద్ధంగా ఉందని, ఎంత ఖర్చుకైనా వెనకాడకుండా కరోనా వైద్య సేవలు అందించడానికి సంస్థ చైర్మన్ అండ్ ఎండి శ్రీ ఎన్ శ్రీధర్ ఆదేశించారన్నారు. తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలని, అయితే వ్యాధి సోకినట్లు ఏమాత్రం అనుమానం ఉన్నా వెంటనే ర్యాపిడ్ టెస్ట్ చేయించుకోవాలని ఆదేశించారు. అనంతరం ఆయన అక్కడ ఉన్న క్వారంటైన్ సెంటర్ను పరిశీలించారు. ఇక్కడ మొత్తం 20 మంది చేరగా తగిన వైద్య సేవలు అందించడం మూలంగా 7 కోవిడ్ నుంచి విముక్తి పొంది బయటకు వచ్చేశారని ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ కె సూర్యనారాయణ తెలియజేశారు. అనంతరం కోవిడ్ సెంటర్లో రోగుల్ని ఉద్దేశించి డైరెక్టర్ ఆపరేషన్స్ మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. రామగుండం 2 ఏరియాలో 18 లైన్ కాలనీ సెక్టర్ 3 డిస్పెన్సరీలో కార్మికుల కరోనా ర్యాపిడ్ టెస్టుల కోసం ఉద్దేశించి ప్రారంభించిన సెంటర్ను డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ ఎస్ చంద్రశేఖర్ మరియు ఏరియా జీఎం శ్రీ సురేష్లు సందర్శించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ ఆపరేషన్స్ మరియు ఉపాశ్రీ ఎస్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, మొత్తం 30,000 కరోనా ర్యాపిడ్ టెస్ట్ కిట్లను సమకూర్చుకున్నామని, ప్రతి ఏరియాలోనూ ఈ టెస్టులను వేగవంతంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. రామగుండం 1 ఏరియాలో డైరెక్టర్ ఆపరేషన్స్ మరియు ఉపాశ్రీ ఎస్ చంద్రశేఖర్ ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన 4 ప్రత్యేక వార్డులను ఏరియా జీఎం శ్రీ కె నారాయణతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఐసోలేషన్ వార్డులో గల సౌకర్యాలు, వైద్య సేవలను పరిశీలించారు. పీపీఈ షూట్లను ధరించి వార్డులో తిరుగుతూ అక్కడి ఏర్పాట్లను సమీక్షించడం జరిగింది. ఈ సందర్భంగా డైరెక్టర్ ఆపరేషన్స్ మరియు ఎస్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, హైదరాబాద్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో వైద్య సేవల కోసం ప్రత్యేకించి 2 డాక్టర్లను కంపెనీ నియమించిందని, అలాగే అవసరమైనట్లయితే రిటైర్డ్ డాక్టర్ల సేవలను కూడా కంపెనీ వినియోగించుకోబోతుందని ఆయన తెలియజేశారు. మన సింగరేణి అంటే ఒకే కుటుంబం అనేది అయితే ఉన్నాం. ఎటువంటి సాయశక్తులు, ఎటువంటి డబ్బులు అని కాదు, ఎఫర్ట్ అని కాకుండా
మనకి ఇప్పుడు ఉత్పత్తి మీద కూడా ప్రెషర్ లేదు కనుక అధికారులు సూపర్వైజర్లు అందరం కలిసికట్టుగా దీన్ని జయించడానికి మనం చేసాం ఇది ఒక రోల్ మోడల్ గా చేసుకుందాం మణుగూరు ఏరియా స్థానిక పీవీ కాలనీలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్ను మరియు ర్యాపిడ్ టెస్ట్ సెంటర్ను డైరెక్టర్ ఆపరేషన్స్ మరియు పా శ్రీ ఎస్ చంద్రశేఖర్ సందర్శించారు. ఆయనతో పాటు ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ జక్కం రమేష్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే కొంతమంది పేషెంట్లకు కోవిడ్ కిట్లను కూడా అందజేయడం జరిగింది. సంస్థ చైర్మన్ అండ్ ఎండీ శ్రీ ఎన్ శ్రీధర్ గారి ఆదేశం మేరకు అన్ని ఏరియాలో ర్యాపిడ్ టెస్టులను నిర్వహిస్తున్నామని, కరోనాకు గురి కాకుండా కార్మికులు తగు జాగ్రత్తలు తీసుకుంటూ వ్యవహరించాలని, కరోనా వచ్చిన సూచనలు ఏమాత్రం ఉన్నా సరే టెస్టులు చేయించుకోవాలని ఈ సందర్భంగా డైరెక్టర్ ఆపరేషన్స్ మరియు పా శ్రీ ఎస్ చంద్రశేఖర్ కోరారు. కొత్తగూడెంలోని రుద్రంపూర్ డిస్పెన్సరీలో ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ సిహెచ్ నరసింహారావు కరోనా ర్యాపిడ్ టెస్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కరోనా లక్షణాలున్న ప్రతి ఒక్కరూ టెస్టులు చేయించుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అలాగే అందరికీ కరోనా టెస్టులు చేయడం కోసం యాజమాన్యం సిద్ధంగా ఉందన్నారు. ఇల్లందు ఏరియాలో 24x7 ఏరియాలో హోమ్ క్వారంటైన్ సెంటర్లో ర్యాపిడ్ టెస్టులను ప్రారంభించారు ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ పివి సత్యనారాయణ. మొత్తం 48 మందికి పరీక్షలు నిర్వహించగా కేవలం 4 మాత్రమే పాజిటివ్గా తేలారు. వీరిని వెంటనే హోమ్ క్వారంటైన్ సెంటర్కు తరలించడం జరిగింది. కొత్తగూడెం మెయిన్ ఆసుపత్రిలో ర్యాపిడ్ టెస్టులను ప్రారంభించారు జనరల్ మేనేజర్ పర్సనల్ శ్రీ ఏ ఆనందరావు, సీఎంఓ డాక్టర్ మమతా శ్రీనివాస్. ఈ సందర్భంగా అధికారులు ఉద్యోగులు అనేక మంది ర్యాపిడ్ టెస్టులో పాల్గొన్నారు. బెల్లంపల్లి రీజియన్లో జరుగుతున్న ర్యాపిడ్ టెస్టులను పర్యవేక్షించారు సంస్థ డైరెక్టర్ ఫైనాన్స్ మరియు డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ ఎన్ బలరాం. సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్టులో ఆయన ర్యాపిడ్ టెస్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనేక మంది ఉద్యోగులు సిబ్బంది ఈ సందర్భంగా నిర్వహించిన టెస్టులో పాల్గొన్నారు. శ్రీరాంపూర్ ఏరియాలో మనోరంజన్ సముదాయంలో జరుగుతున్న ర్యాపిడ్ టెస్టులను డైరెక్టర్ ఫైనాన్స్ మరియు ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ ఎన్ బలరాం పర్యవేక్షించారు. తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. యాజమాన్యం ఎంత ఖర్చుకైనా వెనకాడకుండా కరోనా నివారణ కోసం చర్యలు తీసుకుంటుందని, దీనికి కార్మికులు సహకరించాలన్నారు. సంస్థ చైర్మన్ అండ్ ఎండీ శ్రీ ఎన్ శ్రీధర్ ఆదేశం మేరకు ఈ టెస్టులను నిర్వహిస్తున్నామని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కార్మికులకు పిలుపునిచ్చారు. కార్మికులను కానీ మన ఉద్యోగాన్ని ఎలా రక్షించుకోవాలా, ఎందుకో సార్ చెప్పేది కూడా ఏంటంటే ప్రతి ఒక్క లైఫ్, ఎవ్రీ లైఫ్ ఈజ్ మన ప్రీషియస్. మనకు డబ్బులు ఎంత సంపాదించుకోవచ్చు, ఉద్యోగం చేసుకోవచ్చు అనేది ప్రాణం విలువ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరికి ఈవెన్ సిమ్టమేటిక్ ఉన్నా అసిమ్టమేటిక్ ఉన్నా ఈ రోజు నుంచి దాదాపు ప్రతి ఏరియాలో 100 నుంచి 200 మందిని మనకు ర్యాపిడ్ కిట్ ద్వారా టెస్ట్ చేయడం జరుగుతుంది. నాటి కార్యక్రమంలో ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ కె లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. మందమరి ఏరియాలో స్థానిక ఆర్కేపీ అవుట్ పేషెంట్ వార్డ్ని అలాగే ఇన్ పేషెంట్ వార్డులను డైరెక్టర్ ఫైనాన్స్ మరియు డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ ఎన్ బలరాం తనిఖీ చేశారు. అక్కడ ఉన్న ఏర్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలించారు. అవసరమైతే మరిన్ని ఏర్పాట్లను చేయాలని, ఖర్చుకు వెనకాడకుండా వైద్య సేవలు అందించాలని ఈ సందర్భంగా ఆయన డాక్టర్లకు మరియు ఏరియా అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ చింతల శ్రీనివాస్, డివైసీఎంఓ ఉష, డివైసీఎంఓ డాక్టర్ ప్రసన్న ఇంకా ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా 126 మందికి పరీక్షలు చేయగా 100 మందికి నెగిటివ్, 26 మందికి పాజిటివ్ వచ్చింది. వీరిని వెంటనే క్వారంటైన్ సెంటర్లకు తరలించారు. బెల్లంపల్లి ఏరియాలో నిర్వహిస్తున్న ర్యాపిడ్ టెస్టులను డైరెక్టర్ ఫైనాన్స్ మరియు డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ ఎన్ బలరాం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన ఖైరగూడ ఓపెన్ కాస్ట్ గనిలో ఉద్యోగుల్ని ఉద్దేశించి ప్రసంగించారు. కరోనా వ్యాధి సోకకుండా అందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఎవరికైనా సరే వ్యాధి లక్షణాలు ఉన్నట్లయితే వెంటనే పరీక్షలు చేసుకోవాలని, ఎంతమందికైనా సరే పరీక్షలు నిర్వహించడం కోసం యాజమాన్యం సిద్ధంగా ఉందని తెలియజేశారు. అనంతరం బంగ్లోస్ ఏరియాలో ఆయన మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వయంగా 12 మొక్కల్ని నాటారు. ఈ కార్యక్రమంలో ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ కొండయ్యతో పాటు ఇతర అధికారులు పాల్గొనడం జరిగింది. నా పేరు రామ్ గోపాల్, ఫోర్ మ్యాన్ మనుగూరు ఎలక్ట్రికల్. బయట వాళ్ళు టెస్ట్ బ్యాక్ ఎన్నో ఇబ్బందులు పడుతుంటే మాకు కంపెనీలు ఎంతో ఖర్చు పెట్టి టెస్ట్ చేయడం, దీనికి ఎంతగానో సహకరించి మాకు టెస్ట్ చేసిన యాజమాన్యానికి, సిఎండి గారికి, ముఖ్యంగా మా ఏరియా జిఎం జనరల్ మేనేజర్ గారికి చాలా ధన్యవాదాలు. నా పేరు ఎస్ శ్రీధర్, నేను ఆర్జీటీ ఏరియాలో వర్క్షాప్ నందు జనరల్ మజూరుగా పనిచేస్తున్నాను. నన్ను కోవిడ్ ర్యాపిడ్ టెస్ట్ చేయించుకోవడం జరిగింది. నాకు నెగిటివ్గా రిజల్ట్ రావడంతో నేను మరియు మా కుటుంబ సభ్యులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను. సింగరేణి వ్యాప్తంగా కోవిడ్ టెస్ట్ చేయిస్తున్న సింగరేణి యాజమాన్యానికి, ముఖ్యంగా మన సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్
అండ్ శ్రీధర్ ఐఏఎస్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సింగరేణి సంస్థ అన్ని ఏరియాల్లోనూ కరోనా క్వారంటైన్ సెంటర్లను ఏర్పాటు చేసింది. ఇక్కడ పాజిటివ్ కేసులు ఉంచి ప్రత్యేకమైన వైద్య సేవలు అందిస్తుంది. ఈ నేపథ్యంలో కొంతమంది కరోనా నుంచి బయటపడి తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు వివిధ ఏరియాల నుంచి ఒక రిపోర్ట్. సాయి ప్రసాద్ మేనేజర్ 2 in 10. కరోనా పాజిటివ్ బారిన పడ్డ వ్యక్తుల్లో నేను ఒకడిని. మన జనరల్ మేనేజర్ గారికి రిపోర్ట్ చేయడం జరిగింది. జనరల్ మేనేజర్ గారు ఆల్రెడీ మన ఏరియా సింగరేణి ఏరియా ఆసుపత్రిలో కరోనా పాజిటివ్ కేసుల గురించి సెపరేట్గా క్వారంటైన్ అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. ఏరియా హాస్పిటల్లో నాకు అన్ని సౌకర్యాలు కల్పించారు. ప్రత్యేకంగా COVID-19 సంబంధించిన మెడిసిన్స్, పల్స్ ఆక్సిమీటర్ మానిటరింగ్, తర్వాత 3 షిఫ్ట్లలో నర్సులను అరేంజ్ చేసి ప్రత్యేకంగా ఆరోగ్య కండిషన్స్ని 3 షిఫ్ట్లలో మానిటర్ చేయడం జరిగింది. పేరు మునిగాల సురేష్ అండి. నాది మణుగూరు. నేను OC2లో జనరల్ మజ్దూర్గా సింగరేణి వర్కరు టైర్ సెక్షన్లో చేస్తున్నానండి. నన్ను నేను 3వ తారీఖు నేను జ్వరంతో ఇక్కడ ఏరియా హాస్పిటల్లో వెళ్ళానండి. ఏరియా హాస్పిటల్కి వెళ్తే నన్ను ఎక్స్రే ఉన్ను, బ్లడ్ టెస్ట్ కింద, యూరిన్ టెస్ట్ కింద చేసిన తర్వాత నన్ను కొత్తగూడెంకు పంపించారండి. మమ్మల్ని చూసుకున్నందుకు సింగరేణికి మేము ఎంతో రుణపడి ఉన్నామండి. కొత్తగూడెం కార్పొరేట్ ఏరియాతో పాటు కొత్తగూడెం రీజియన్లో కూడా 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. వైద్య విభాగంలో ఉత్తమ సేవలు అందిస్తున్న వైద్యుల్ని ఘనంగా సన్మానించారు. 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని కొత్తగూడెం హెడ్ ఆఫీసులో ఘనంగా నిర్వహించారు. నాటి కార్యక్రమంలో డైరెక్టర్ ఆపరేషన్స్ మరియు పా శ్రీ ఎస్ చంద్రశేఖర్, డైరెక్టర్ ఫైనాన్స్ మరియు డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ ఎన్ బలరాములు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. డైరెక్టర్ ఆపరేషన్స్ మరియు పా శ్రీ ఎస్ చంద్రశేఖర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అనంతరం తమ సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా వైద్య విభాగంలో ఉత్తమ సేవలు అందిస్తున్న 6 గురిని ఘనంగా సన్మానించారు. నాటి కార్యక్రమంలో ఇంకా GM పర్సనల్స్ శ్రీ ఏ ఆనందరావు, శ్రీ బసవయ్య, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షులు శ్రీ బి వెంకట్రావు, ఇంకా ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. కొత్తగూడెం ఏరియాలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ CH నరసింహరావు విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు. కరోనా సమయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వైద్య విభాగానికి చెందిన 3 గురిని ఘనంగా సన్మానించారు. మణుగూరు ఏరియాలో జరిగిన కార్యక్రమంలో GM శ్రీ జక్కం రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన తర్వాత ప్రసంగించారు. కరోనా సమయంలో తీసుకుంటున్న జాగ్రత్తల్ని వివరించారు. అలాగే ప్రతి ఒక్కరూ కరోనా నియమాలను పాటిస్తూ ఆరోగ్యం కాపాడుకోవాలన్నారు. ఈ సందర్భంగా వైద్య విభాగంలో పనిచేస్తున్న 3 గురిని ఘనంగా సన్మానించడం జరిగింది. ఇల్లెందు ఏరియాలో ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ PB సత్యనారాయణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వైద్య విభాగంలో ఉత్తమ సేవలు అందిస్తున్న 3 గురిని ఘనంగా సన్మానించారు. కోవిడ్ నివారణ కోసం యాజమాన్యం తీసుకుంటున్న చర్యలకు ప్రతి ఒక్కరూ సహకారం అందించాలన్నారు. రామగుండం రీజియన్లో 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ వైద్య ఉద్యోగుల్ని సన్మానించారు. రామగుండం 1 ఏరియాలో శ్రీ K నారాయణ 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాజమాన్యం కోవిడ్ నివారణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, ఎంతటి ఖర్చుకైనా వెనకాడకుండా సంస్థ చైర్మన్ అండ్ MD శ్రీ ఎన్ శ్రీధర్ గారి ఆదేశాల మేరకు ప్రత్యేక వార్డులను, క్వారంటైన్ సెంటర్లను ఏర్పాటు చేశామని, ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఆరోగ్యం కాపాడుకోవాలని వివరించారు. ఈ సందర్భంగా 5 గురు వైద్య సిబ్బందిని ఫ్రంట్లైన్ వారియర్స్ పేరుతో ఘనంగా సన్మానించారు. రామగుండం 2 ఏరియాలో ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ సురేష్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత ఉత్తమ వైద్య సేవలు అందిస్తున్న వైద్యులు, వారి సిబ్బందిని ఘనంగా సన్మానించారు. కోవిడ్ నివారణకు ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. రామగుండం 3 మరియు అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టు ఏరియాకు సంబంధించి 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఏరియా జనరల్ మేనేజర్ RG3 శ్రీ K సూర్యనారాయణ పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత వైద్య విభాగానికి సంబంధించిన 3 గురిని ఘనంగా సన్మానించారు. SNPC సిబ్బంది కనబరుస్తున్న ప్రత్యేక సేవలకు గుర్తింపుగా క్యాష్ అవార్డ్స్ను అందజేశారు. భూపాలపల్లి ఏరియాలో 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ ECH నిరీక్షణ్ రాజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సందేశమిచ్చారు. ఈ సందర్భంగా వైద్య విభాగంలో విశేషమైన సేవలు అందిస్తున్న 7 గురిని ఘనంగా సన్మానించారు. మంచిర్యాల జిల్లా జయపూర్ వద్ద గల సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో చీఫ్ ఆఫ్ టెక్నికల్ శ్రీ సంజయ్ కుమార్ సూర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వైద్య విభాగంలో సేవలందిస్తున్న 3 గురిని ఘనంగా సన్మానించారు.
శ్రీరాంపూర్ ఏరియాలో 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఏరియా జిఎం శ్రీ కందుకూరి లక్ష్మీనారాయణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. వైద్య విభాగంలో ప్రత్యేక సేవలు అందిస్తున్న నలుగురిని ఘనంగా సన్మానించారు. కోవిడ్ నివారణ కోసం ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. మందమర్రి ఏరియాలో ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ చింతల శ్రీనివాస్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన కార్మికుల్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ యాజమాన్యం కోవిడ్ నివారణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటిస్తూ కోవిడ్కు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. అనంతరం వైద్య విభాగంలో ప్రత్యేక సేవలందిస్తున్న 7 ఘనంగా సన్మానించారు. బెల్లంపల్లి ఏరియాలో ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ కె కొండయ్య 74వ స్వాతంత్ర దినోత్సవాల సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. వైద్య విభాగంలో ప్రత్యేక సేవలు అందిస్తున్న 4 వైద్యులు మరియు సిబ్బందిని ఈ సందర్భంగా సన్మానించడం జరిగింది. ఇవి ఈ వారం సింగరేణి స్రవంతి విశేషాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.